APSRTC lo government to ilian mana di? APSRTC employees union ga, runuvela pagmul lo, rastka committee waka, agenda diskon rada dariendi. I agenda ane, erite koro mukimantil garu, mari, pawaiatra samay lo, ichna, karmik ichna, hami ni, amal jadi ichna dulu. Gaurav Mukhyamantri gariki, Ravana Shaka Mantri gariki, mee dwara dhanyavaadalu telijestunnam. Eppudaithe June 13na APSRTC employees union JAC ga sammeleki elladalisindo, 12va teedi rashtra mantrivargam pilipinchi mee samasyalu antane neraveratam haami ichina medaku maaku neraveratam jarigindi. Mari ee haami neraveratinanduku dhanyavaadalu telijestu. Mari eppudaithe APSRTC employees ujyogasthulu government lo prabhutvalo vilinam aithe maaku prabhutva ujyogalaku unde saukaryalanni kuda vartinchi ani aashincharu. Mari aa pension vidhanamlo karmikulu kontha avadaliki loan avutunnaru. Aa pension kuda prabhutva ujyogalaku edaithe pension vartisto adi kuda vartimpa chesthe APSRTC karmikulu nijamaina pannu roju avutundani మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. మరి దాన్ని మీరు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గవర్నర్పేట ప్రెసిడెంట్ సుబ్బారావు, ఎప్పుడైతే ఆ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుందో అవన్నీ కూడా వర్తిస్తే నిజమైన పండుగ రోజు వీలవుతున్నాం. అట్లానే కార్మిక చట్టాల్లో ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే కార్మిక చట్టాలకి ఇవి కూడా కొనసాగాలి. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంది వైద్య నిమిత్తం కొంత లిమిట్ ఉంది. ఆర్టీసీ ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం వైద్యానికి సంబంధించి ఎలాంటి లిమిట్ లేదు. ఇలాంటి సౌకర్యాలను కొనసాగుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సౌకర్యాలు కొనసాగితే విలీనం చేసినందుకు దానికి ఒక ఫలితం ఉంటుంది. లేకపోతే ఆ ఫలితాలు మళ్ళీ లాస్ అయినాయి అనుకో, విలీనం చేసినా చేయకపోయినా ఒకటి అన్నట్టు కార్మికులు ఫీల్ అవుతారు. ఫ్యామిలీ విషయాల్లో ఆ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఏముందిలే బాగుంటుంది అనుకుంటారు. కార్మిక చట్టాల్లో ఉన్న అనుకూలమైన అన్ని కూడా తొలగించకుండా అలానే ఉంటే అప్పుడు ఈ విలీనానికి ఒక సఫలత ఉంటుంది, లేకపోతే యథావిధిగా ఉంటుంది. అలానే సంస్థలో ఉన్న అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా పర్మనెంట్ ఉద్యోగులు తీసుకున్నారు అనుకో, సంస్థ విస్తరించడానికి అవకాశం ఉండదు. లేదు గవర్నమెంట్లో విలీనం చేసామని చెప్పి అన్ని హైర్ బోర్డులు లేకపోతే అవి తీసుకున్నారనుకో, సంస్థ విస్తరణ కుదించుకుపోతుంది, కొన్నాటికి సంస్థ అనేది కనుమరుగవుతుంది. అలాంటి నిర్ణయాలు లేకుండా సంస్థగానే కొనసాగటానికి మీరు మీ ద్వారా గవర్నమెంట్కి సూచన చేయాలని మా ద్వారా తెలియజేస్తాం. గవర్నమెంట్లో మమ్మల్ని కలిపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. కాకపోతే పెన్షన్ ఒకటే మాకు లేకుండా చేశారు, దానికి కొద్ది చింతిస్తున్నాము. అది కూడా మీరు ఉదయంతో మాకు అధికార చేస్తే కొంత బాగుంటుంది. మరి అది ఒకటే, ఇక కార్మిక అందరికీ సంతోషంగా ఉన్నారు గవర్నమెంట్ కలుపుతుంటే, అది ఒకటే మాకు కల్పిస్తే మంచిదిగా ఉంటుంది. నష్టాలు లాభాలు లేదు, ఇక కార్మికులు డబ్బులు జీతాలు కానీ ఏదైనా గవర్నమెంటే భరిస్తుంది. ఇక లాస్ ఉన్నా ఏదన్నా కానీ ప్రజా రవాణా సంస్థ సీఎం గారే చెప్పారు, కార్మికులు ప్రజల్లోకి వెళ్ళే బస్సులు నష్టాలు లాభాలు లేదు, అది ప్రజల్లో వెళ్ళే బస్సులు కాబట్టి నష్టాలు లేకుండా గవర్నమెంటే భరిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. లాభాలు నష్టాలు లేకుండా అంతా గవర్నమెంటే భరిస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి మాకు సంఘీభావం మంచిది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.